లండన్ కోర్టులో అప్పీల్కు వెళ్లిన నీరవ్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను భారత్కు అప్పగించొద్దని కోర్టును కోరిన నీరవ్ భారత్కు తనను అప్పగిస్తే ఆత్మహత్య శరణమని అన్నారు. కొద్ది రోజుల క్రితం పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ నిందితుడు నీరవ్ మోదీకి లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు అప్పీల్కు కోర్టు తిరస్కరించింది. ఫలితంగా ఇండియాకు అప్పగించే మార్గం సుగమమైంది. 13,500 కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దేశంలోని ఆర్థిక నేరాల్లో నిందితుడు కావడంతో నీరవ్ మోదీని ఇండియాకు అప్పగించాలని లండన్లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చింది. ఇండియాలో మనీ లాండరింగ్, నమ్మక ద్రోహం వంటి నేరారోపణల్ని ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. లండన్ కోర్టులో అప్పీల్కు వెళ్లిన నీరవ్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను భారత్కు అప్పగించొద్దని కోర్టును కోరిన నీరవ్ భారత్కు తనను అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యమని అన్నారు. కొద్ది రోజుల క్రితం పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ నిందితుడు నీరవ్ మోదీకి లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు అప్పీల్కు కోర్టు తిరస్కరించింది. ఫలితంగా ఇండియాకు అప్పగించే మార్గం సుగమమైంది. 13,500 కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దేశంలోని ఆర్థిక నేరాల్లో నిందితుడు కావడంతో నీరవ్ మోదీకి ఇండియాకు అప్పగించాలని లండన్లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చింది. ఇండియాలో మనీ లాండరింగ్, నమ్మక ద్రోహం వంటి నేరారోపణల్ని ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ నీరవ్ మోదీని ఇండియాకు అప్పగించేందుకు సమ్మతి తెలుపుతూ 15 April ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నీరవ్ మోదీ హైకోర్టులో అప్పీల్ కోసం అనుమతి పత్రాలను దాఖలు చేయగా కోర్టు వీటిని తిరస్కరించింది. ఇండియా నుంచి పారిపోయి లండన్ వీధుల్లో తిరుగుతున్న నీరవ్ మోదీని 2019 మార్చి 19వ తేదీన యూకే పోలీసులు అరెస్ట్ చేసి వాంట్స్వర్త్ జైల్లో ఉంచారు. నీరవ్ మోదీ అప్పీల్ తిరస్కరణకు గురికావడంతో త్వరలో నీరవ్ మోదీని ఇండియాకు అప్పగించే అవకాశం ఉంది.